హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఇదిగో గత సందేశాలన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మరి క్రిస్మస్ తర్వాత నుంచి, లేదా దైవ సేవకులు మరి ముఖ్యంగా క్రిస్మస్ ఇంకా ప్రారంభం అవ్వక మునిపే శుక్రవారములలో వాగ్దాన నెరవేర్పు గురించి మాట్లాడారు. ఆ సిరీస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా క్రిస్మస్ తర్వాత నుంచి కూడా ప్రతి సందేశం వాగ్దాన నెరవేర్పు మీద, అదేవిధంగా వాగ్దానమునకు ఏ రకంగా సిద్ధపడాలి, ఇదిగో ఈ న్యూ ఇయర్లో ఏ రకంగా సిద్ధపడాలి అని ప్రత్యేకమైనటువంటి సందేశములు ప్రతిరోజు కూడా మనం వింటున్నాం దాదాపు, అవునా? మరి ఈరోజు కూడా దేవుడు చాలా లోతైన రీతిలో విభిన్నముగా మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఇదిగో 2022 అనగా ఈ ప్రత్యేక సంవత్సరమున నీవు వాగ్దానం పొంది ఉంటున్నావు కదా, నీవు వాగ్దానపు కార్డు నువ్వు తీసుకున్నావు కదా, తీసుకున్న తర్వాత ఇదిగో ఏమి చేయాలి, దేవుడు నీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో నీకు ముందుగా తానే నడవబోతుంటున్నాడు. ఆ వాగ్దానమును మనం చేత పట్టుకొని ఉంటున్నాం కదా, అలాగైతే తీసుకున్న తర్వాత పొంది ఉన్నటువంటి నీవు ఏమి చేయాలి, ఈరోజు సందేశము దేవుని బిడ్డలారా. బైబిల్లో చూద్దామా, ద్వితీయోపదేశ కాండం 9:3 చదువుదాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకునుము. బైబిల్లో చూసినట్లయితే దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఏంటి? ఆయన తానుకు తానే ఇదిగో ఒక దహించు అగ్ని వలె మన ముందు ఆయన నడవబోతుంటున్నాడు. అయితే ఎందుకు ప్రభువా నీవు మా ముందు దహించు అగ్నిలాగా నీవు నడవబోతుంటున్నావు? బైబిల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 9:1 చదువుకుందామా. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పచ్చనములను స్వాధీనపరచుకున్నటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. బైబిల్లో చూసినట్లయితే ఇదిగో దేవుడు అంటున్నాడు, లేదా మోషే ఇశ్రాయేలును బలపరుస్తూ అంటున్నాడు, ఇదిగో మనము సాగేటువంటి ఈ యొక్క యాత్ర ఏంటి, ఇదిగో మనం ఎందుకు వెళ్ళాలి, దేనికి మనం యుద్ధాలను దాటాలి. బైబిల్ అవరాయబడింది, ఇదిగో స్వాధీనపరచుకున్నటకై, ఇదిగో కేవలం నీ ప్రయాణమంతా కూడా నీ అరణ్యపు మార్గమంతటిలో కూడా నీవు స్వాధీనపరచుకునడానికే నీవు పిలువబడి ఉంటున్నావు. అది నీ పిలుపు, అది నీవు గుర్తించాలి. ఏదైనప్పటికీ దేవుని అడుగుదాం, ప్రభువా ఎందుకు నీవు దహించు అగ్నిలాగా నీవు నడవాలి. దేవుడు అంటాడు, ఇదిగో ఈ సంవత్సరం నీవు స్వాధీనపరచుకునడానికై నీకు ముందుగా ప్రతి మెట్టగానున్నటువంటి ప్రతి స్థలములను నేను సరళము చేస్తాను, ఇనుప గడియలను ఇత్తడి తలుపులను నీకంటే ముందుగా నేను వెళ్ళి నేనే వాటిని పగలగొడతాను, ఇదిగో నేనే వాటిని విరగొట్టబోతుంటున్నాను. నీకు నీ యొక్క వాగ్దానం, ఇదిగో నీకు స్వాధీనము చేయటానికై నీకు ముందుగా నేనే వెళ్తుంటున్నాను. మోషే అంటున్నాడు, నీవు స్వాధీనపరచుకునటానికై అంటాడు. అయితే దేవుడు అంటాడు, ఇదిగో నీకు స్వాధీనపరచుకున్నటకు, ఇదిగో నీకు నేను ఆ వాగ్దానం స్వాధీనము చేయటానికి నీకంటే ముందుగా నేనే వెళ్తుంటున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రభువు తానే ముందుగా నడవాలి. ఆమేన్. అంటే ఆ ప్రామిస్ నెరవేరబడాలి అంటే, ఇదిగో ఆ వాగ్దానం నెరవేరబడాలి అంటే, ప్రభువు నీకు ముందుగా దహించు అగ్ని వలె నడవాలి అంటే, నీవు సంథింగ్ ఏదో చేయాలి. దేవుడు నీ నుంచి ఏదో ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు. బైబిల్లో చూద్దామా మొదటి భాగం ఈరోజు సందేశంలో, యెహోషువ గ్రంథం. మరి చాలా రెఫరెన్సెస్ దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. మరి దయచేసి జాగ్రత్తగా గమనిద్దామా. మరి బైబిల్లో చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1:2 చదువుదాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. బైబిల్లో చూసినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, ఓ యెహోషువ ఇదిగో మోషే చనిపోయినాడు కదా, ఇదిగో మోషే చనిపోయినాడు కాబట్టి వాగ్దానం మా జీవితంలో ఎలా నెరవేరబడుతుంది, ఇదిగో వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరబడుతుంది. ఇదిగో తిరుగుబాటు చేసేటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు మోషేకే తిరుగుబాటు చూపించారు, దేవునికే తిరుగుబాటు చూపించారు. అలాంటిది యవ్వనస్తుడనైనా నాకు వీరు ఏ విధంగా లోబడతారు, ఏ రకంగా నా మాట వింటారు, ఓ దేవా ఇదిగో మోషే ద్వారా, లేదా ఇదిగో నీవే డైరెక్ట్గా ద్వితీయోపదేశ కాండంలో నాతో మాట్లాడావు కదా, ఇదిగో నీకు తోడై ఉంటాను యెహోషువ అని డైరెక్ట్గా ద్వితీయోపదేశ కాండంలో నీవు నాతో మాట్లాడావు కదా. అయితే మోషే చనిపోయాడు. బైబిల్లో వ్రాయబడింది ఆల్మోస్ట్ 30 లేదా 1 నెల ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క క్యాంప్లోనే, ఆ భాగంలోనే, ఎక్కడైతే పిస్గా పర్వతము దగ్గర మోషే మృతి నొందాడో ఆ భాగంలోనే ఇస్రాయిల్ ప్రజలు 4 అక్కడే నిలిచిపోయారు. దుఃఖమును సలిపినట్లుగా, దుఃఖమును వ్యక్తము చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడింది.
దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నెల రోజులైపోయింది, ఇంకా ఎంతకాలం నువ్వు ఇక్కడే కూర్చుంటావు? ద్వితీయోపదేశ కాండంలో వాగ్దానం పొందుకున్నావు నా ద్వారా, మోషే ద్వారా ఇదిగో వాగ్దానము పొందుకున్నావు. అండ్ ఈవెన్ నా నేను ఇప్పుడు కూడా మాట్లాడుతుంటున్నాను, మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటాను. అండ్ ఈవెన్ నా ఇదిగో యెహోషువ గ్రంథంలో కూడా నువ్వు వాగ్దానం పొందుకుంటున్నావు. నీవేమి చేయాలి? దేవుడు అంటున్నటువంటి మాట, కాబట్టి నీవు లేచి ఇదిగో వాగ్దానం పొందుకున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో ప్రియ సహోదరుడా, లేదా ప్రియ సహోదరి, వాగ్దానం డిసెంబర్31వ తారీఖున నువ్వు తీసుకున్నావు కదా, నువ్వేం చేయాలి? అలాగనే సోమరులాగా ఎక్కడ పడిన గొంగలినట్లుగా అలాగే కూర్చొని ఉంటున్నావా? దేవుడు నీతో కూడా మాట్లాడుతుంటున్నాడు, నువ్వు లేచి ఇదిగో వాగ్దానం నువ్వు పొందుకున్న తర్వాత ఆ రకంగా కూర్చొని ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ దేవుడు అంటున్నాడు యెహోషువతో, నువ్వు లేచి స్వాధీనపరచుకున్నందుకు, కాబట్టి నువ్వు లేచి అంటే అర్థం ఏంటో తెలిసిన, నువ్వు లేచి ఎందుకు ప్రభువా యెహోషువతో ఆ రకంగా మాట్లాడుతుంటున్నావు? లేచి దుమ్ము దులుపుకొని సరిదిద్దుకొని తన వస్త్రములను, లేదా ఇదిగో సోఫాలో వెళ్ళి కూర్చోమనా, లేదా ఇంకా ఏదైనా ప్రాంతంలోనికి వెళ్ళిపోమనా, కాదు అర్థం. దాని అర్థం ఏంటో తెలిసిన, స్వాధీనపరచుకున్నటకు నీ ప్రయాణం వాగ్దానము దిశగా నీ ఉంచుకో యెహోషువ. వాగ్దానం పొందుకున్న తర్వాత సోమరులాగా ఆ విధంగా కూర్చొని ఉండటం కాదు. వాగ్దానం పొందుకున్న తర్వాత ఇదిగో వాగ్దానపు కార్డ్ మరలా బైబిల్లో పెట్టుకొని దాన్ని జిప్పు వేసేసి ఇంకా జీవితంలో ఆ వాగ్దానపు కార్డు ముఖము కూడా చూడం మనం. అయితే దేవుడు అంటాడు, యెహోషువ నీవు లేయి, ఆ వాగ్దానము దిశగా నీవు ప్రయాణించు, స్వాధీనపరచుకున్నకు మాత్రమే నీవు ప్రయాణించు అని దేవుడు మాట్లాడతాడు. నథింగ్ బట్ వాగ్దానము దిశగా నీవు పని చేయాలి. ఈరోజు నా సందేశం అదే, వాగ్దానము దిశగా నీవు పని చేయాలి అని దేవుడు యెహోషువతో మాట్లాడాడు. బైబిల్లో చూస్తామా ఇంకా దేవుడు మోషేతో కూడా ఏ రకంగా మాట్లాడాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. బైబిల్లో చూసినట్లయితే మరలా మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే కాగా రమ్ము. మోషే ఇదిగో అబ్రహాముకు ఇస్సాకుకు యాకోబుకు నీ పితరులందరికీ కూడా నేను వాగ్దానం ఇచ్చాను అన్నా, ఇప్పుడు నీకు కూడా ఇస్తుంటున్నాను, నీకు తోడుగా ఉంటాను మోషే, ఆ వాగ్దానపు దిశగా నేనే నిన్ను నడిపిస్తాను మోషే. హల్లెలూయా. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడో తెలిసిన, ఆ ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ వాక్యం ఉంది కదా, దాని ప్రకారం నీవు నడువు. యెహోషువ మోషే దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రము లేదండి, ధర్మశాస్త్రము లేదు. కాబట్టి దేవుడు అంటాడు, రా మోషే, నేనే ఇదిగో నిన్ను నడిపించబోతుంటున్నాను, వాగ్దానము దిశగా ఇదిగో నేను నడిపించబోతుంటున్నాను. బట్ వన్ థింగ్, నీవు ఏమి చేయాలి తెలిసిన, కాగా రమ్ము, కాగా రమ్ము, ఒబే మై వర్డ్, ఇదిగో నా మాటకు ఇదిగో నీవు ఒబీడియన్స్ అనేది చూపించు. అండ్ దెన్ బైబిల్లో వ్రాయబడింది ఏంటి తెలిసిన, ఆ వాక్య భాగాలు చదవండి. దేవుడు అంటాడు, ఆ వాగ్దానం నెరవేర్చడానికి నేను దిగి వచ్చి ఉన్నాను మోషే, ఆ వాగ్దానం నెరవేర్చడానికి నేను దిగి వచ్చి ఉంటున్నాను, ఇదిగో వాగ్దానము మీద నేను పని చేస్తుంటున్నాను మోషే. వాగ్దానం పొందుకొని తిరిగి మిద్యానులో నీ మామ దగ్గరికి వెళ్ళి, లేదా ఇదిగో నీ భార్య ఇంటిలోనికి వెళ్ళి ప్రవేశించి సంతోషముగా యథావిధిగా జీవనము సాగించడం కాదు. వాగ్దానం పొందుకున్న నీవు ఏమి చేయాలంట, యెహోషువతో అంటాడు, కాబట్టి యెహోషువ లేయి. మోషేతో అంటాడు, మోషే రా, మోషే లెట్ అస్ గో, అక్కడికి వెళ్దాం, ఇదిగో ఆ వాగ్దానమును నెరవేర్చబడుటకై దానిని స్వాధీనపరచుకున్నటకై రా మోషే, నీ ప్రయాణం దాని దిశగా మాత్రమే ఉండాలి, ఇదిగో నీవు కూడా పనిచేయాలి. బైబిల్ ఎవరైపడింది తీవలసిన అవసరం లేదు, కానీ యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది కదా, ఇదిగో యేసు మాట్లాడుతూ అంటాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు గనుక ఇదిగో నేను కూడా పని చేయుచుంటున్నాను. యేసు ప్రభు ఇదిగో ఏమేమి పనులు చేస్తుంటున్నాడు, అమ్మో చాలా పనులు చేస్తూ ఉంటాడండి, మోస్ట్ బిజీయెస్ట్ పర్సన్ పరలోకంలో కానీ ఇదిగో భూమి మీద కానీ చాలా బిజీ పర్సన్ యేసు ప్రభు. ఎందుకు, ఇదిగో ఒకవైపు రక్షణ నిమిత్తమైనటువంటి పని చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, అదేవిధంగా పరలోకంలో దేవుడు అంటాడు కదా, ఇదిగో మీకు మ్యాన్షన్స్ నేను కడుతుంటున్నాను పరలోకంలో, ఇదిగో మీకంటూ భవనములను నేను కడుతుంటున్నాను పరలోకంలో, మోస్ట్ బిజీ పర్సన్ నేను. అంతేకాదు మీ వాగ్దానములు నెరవేరబడ్డానికై నేను పని చేసేటువంటి దేవునిగా ఉంటున్నాను. అలాగైతే నీవేం చేస్తుంటున్నావు?
వాగ్దానం పొందుకున్నటువంటి నీవు ఏమి చేస్తుంటున్నావు? నీ ప్రామిస్ విషయంలో, ఇదిగో నీ వాగ్దానం విషయంలో దేవుడు పని చేస్తుంటున్నాడు, నీవు కూడా పని చేయాలి. ఆనాడు ఇశ్రాయేలీల కోసం దిగి వచ్చాడు ప్రభువు, ఈనాడు దేవుడు నీ కోసం నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చడానికి నీకు ముందుగా దహించు అగ్నిలాగా బయలుదేరాడు. అలాగైతే నీవు ఏమి చేయాలి? అండ్ యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. బైబిల్లో చూద్దామా, మరి మొదటి భాగంలోనికి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి బైబిల్లో చూస్తున్నట్లయితే ఏ రకంగా మనం పనిచేయాలి, పనిచేయాలి అనగానే ప్రతి ఒక్కరి నోట వచ్చేటువంటి మాట అంటే, ఇదిగో బ్రదర్ వెంటనే మేము ప్రార్థన చేయాలి కదా. నో, మొదటి పని బైబిల్లో ఏమి వ్రాయబడింది? వాగ్దానము నీ జీవితంలో పొందుకున్న వెంటనే నీవు మొదట చేయవలసిన పని ఏంటి? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు మనతో? బైబిల్లో చూద్దామా, యెహోషువ గ్రంథం 1:11 చూద్దాం. మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున్న బోవుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలెను, గనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. బైబిల్లో చూసినట్లయితే మరి యెహోషువ మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? 3 రోజులు అంటే ఒక టైం ఫ్రేమ్ దేవుడు అక్కడ పెట్టాడు. ఎనీహౌ, ప్రతి వాగ్దానమున కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది నీ జీవితంలో అది నెరవేరబడ్డానికి. ఆ టైం ఫ్రేమ్ లోపు నువ్వు ఎంతగా సిద్ధపడుతుంటున్నావు, ఎంతగా దాని నిమిత్తమై పని చేస్తుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్లారా, ఏదైనప్పటికీ యెహోషువ మాట్లాడుతుంటున్నాడు కదా, ఇదిగో మీ ఆహారమును సిద్ధపరచుకోనండి, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. అసలు ఆహారము సిద్ధము చేసుకోవాలి. ఇక్కడ ఆహారము అంటే ఏంటి? మన్నా అని ప్రతి ఒక్కరు అంటారు, అయితే మన్నా మాత్రం ఖచ్చితముగా కాదండి. ఎందుకు మన్నా కాదు అంటే, బైబిల్ చూసినట్లయితే తీయవలసిన అవసరం లేదు, కానీ మీరు చదవండి, స్టడీ చేయండి. నిర్గమకాండం 16:18-21 మనం చూసినట్లయితే మోషే ఆజ్ఞాపిస్తూ అంటాడు, ఇదిగో ఉదయమున లేదా ఇదిగో మీరు ఎప్పుడైతే మన్నాను తీసుకుంటారో అది ఒక్క రోజులోనే మీరు తినాలి. ఒక్క రోజు దాటి మీ దగ్గర మీ గృహములలో మీరు తీసుకున్నటువంటి, మీరు కలెక్ట్ చేసినటువంటి ఆ మన్నా ఉనిందా, అది కంపు కొట్టి పురుగులు పడుతుంది అని మాట్లాడుతూ అంటాడు. మరి బైబిల్లో చూసినట్లయితే కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు మరి ఎక్కువగా దాని విషయమై వేరే రకంగా ప్రవర్తించి, మరి బైబిల్లో వ్రాయబడింది వారు ఎక్కువగా తీసుకొని మరి వారి ఇండ్లలో ఒక రోజుకు మించి వారు ఆ యొక్క మన్నాను ఉంచినప్పుడు లేదా స్టోర్ చేసుకున్నప్పుడు బైబిల్లో వ్రాయబడింది ఎవరెవరైతే అలాగూ చేశారో వారి ఇండ్లలోనికి పురుగులు ప్రవేశించి ఆ మన్నా చెడిపోయినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. కావున అర్థమేంటి? ఏ రోజుకు ఆ రోజే వాళ్ళు మన్నా అన్నది సమకూర్చుకోవాలి. అలాగైతే యెహోషువ 3 దినములలోగా మనం వెళ్తుంటున్నాం కదా, ఇదిగో 3 దినములకు సరిపోయేటువంటి ఆహారం సిద్ధపరచుకోమంటున్నాం. ఏంటి ఆ ఆహారం? ఏంటి ఆ ఆహారం అంటే ఏమైనా ఇదిగో ఆ యొక్క భాగంలో ఆ పంటను తినమని చెప్తుంటున్నావా, లేదా ఆ పంట లేదా భూమి ఆహారం, లేదా ఇదిగో అన్నము అందామా, ఇంకా రొట్టెలు అందామా, ఆ రకమైనటువంటి ఆహారము సమకూర్చుకోమని చెప్తుంటున్నావా? కానే కాదండి, భూ పంట గురించి కూడా యెహోషువ మాట్లాడడం లేదు. ఏంటి బ్రదర్ అది మన్నా కాదు అంటున్నారు, ఇప్పుడేమో భూ పంట కూడా కాదు అంటున్నారు, మరి ఇంతకు ఏ ఆహారం గురించి మాట్లాడుతుంటున్నాడు యెహోషువ? అక్కడ తీయవలసిన అవసరం లేదు కానీ యెహోషువ గ్రంథం 5:11 బైబిల్లో వ్రాయబడింది, ఆ గిల్గాలు దగ్గరికి వచ్చినప్పుడు 12 కూడా బైబిల్లో వ్రాయబడింది కదా, మన్నా కురవటం మానిపోయిందంట. ఆ పిదప ఆ దేశపు పంట, ఏ దేశపు పంట తిన్నారు ఇస్రాయేల్ ప్రజలు? ఆ దేశపు పంట, కనాను దేశపు పంట వాళ్ళు తిన్నారంట. ఆ దేశపు పంట తినేంత వరకు ప్రతిరోజు మన్నా కురుస్తూనే ఉనింది. అలాగైతే యెహోషువ అంటున్నాడు, దేనిని బట్టి ఏ ఆహారము గురించి యెహోషువ నువ్వు మాట్లాడుతుంటున్నావు? ప్రతిదీ కూడా మనం ఆత్మీయ కోణంలోనే మనం స్టడీ చేయాలని వాక్యం. ఏదైనప్పటికీ బైబిల్లో చూద్దామా అసలు ఇంతక ఆహారం అంటే ఏంటి. యెహోషువ గ్రంథం 1:7 చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. బైబిల్లో చూసినట్లయితే ఎప్పుడైతే దాని పై వచనాలలో దేవుడు అరైజ్ జాషువా,
కాబట్టి నీవు లేచి యెహోషువా అని అన్నాడు. వెంటనే ఇంకొక దాని గురించి, వెంటనే ఇంకొక టాపిక్లోనికి అందామా. దేవుడు మాట్లాడుతుంటున్నాడు యెహోషువాతో. ఏమంటున్నాడు, ఇదిగో యెహోషువా ఈ వాక్యమును నువ్వు తీసుకో, దానిని నువ్వు మెడిటేట్ చేయి, దాన్ని నువ్వు ధ్యానించు. యెహెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ అంటాడు, ఈ పుస్తకమును నువ్వు భక్షించు అంటాడు, ఈ పుస్తకమును నువ్వు ఆహారముగా తీసుకో అంటాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఏ ఆహారమును గురించి అయితే దేవుడు యెహోషువాతో మాట్లాడినాడో ఆహారమును గురించే ఇస్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడు తెలిసిన, 3 రోజులలోగా ఇదిగో మనం యొర్దాను దాటిపోచుంటున్నాం, ఇదిగో యొర్దాను దాటిపోచుంటున్నాం. నాతో దేవుడు ఏ ఆహారమును గురించి అయితే మాట్లాడాడో ఆ ఆహారమును మీరు సిద్ధపరచుకోవాలి. అసలు ఆహారం సిద్ధపరచుకోవడానికి, యొర్దాను దాటడానికి సంబంధం ఏంటి, అసలు సిద్ధపాటుకు సంబంధం ఏంటి? అసలు మనం ఆ వాక్య భాగాలన్నీ స్టడీ చేస్తే యెహోషువా క్రిస్టల్ క్లియర్గా చెప్తాడు, ఇదిగో మందసము యాజకులు లేవీయులు ఎప్పుడైతే దాటి వెళుతూ ఉంటారో మీ గుడారంలో నుంచి బయటికి రండి, మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు, చాలా సింపుల్, యొర్దానును దాటాలంటే. అయితే ఎంత సింపులో అంతకంటే మించి జాగ్రత్తగా సిద్ధపాటు అవసరం. యెహోషువా అంటున్నటువంటి మాట, స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన తండ్రి, వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, వాక్యము ద్వారా మమ్మల్ని సంధించిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ సన్నిధానములోనికి ప్రవేశిస్తుంటున్నాం ప్రభువా తండ్రి. నీ ప్రియ బిడ్డలు ఎవరెవరైతే ఈ సమయంలో తండ్రి ఈ వ్యాధుల చేత తండ్రి వ్యసనముల చేత బాధపడుతుంటున్నారో తండ్రి, నీ ఆత్మను పంపండి దేవాన్ని, ఆత్మను పంపండి, ముట్టండి, స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామందు ఆ కణితి మాయమవును గాక, డిసపియర్ అవును గాక. ఇప్పుడే యేసు నామందు, నజరేయుడైన యేసు నామందు తండ్రి నీకు స్తోత్రము నాయన, తండ్రి నీకు స్తోత్రం ప్రభువా తండ్రి. ఆ మాదక ద్రవ్యములకు డ్రగ్స్ అలవాటు పడి తండ్రి బయటికి రాలేక తండ్రి ఎంతగానో బాధపడేటువంటి నీ ప్రియ బిడ్డలు ఉంటున్నారు, స్వస్థపరచండి, వెంటనే విడుదల దయతో ప్రసాదించండి. తన యొక్క కిడ్నీస్లో తన సమస్య కలిగి తన స్వెల్లింగ్ ఏర్పడి బాధపడేటువంటి వారు ఉంటున్నారు ప్రభువా, వెంటనే స్వస్థత, వెంటనే విడుదల యేసు నామందు కలుగునుగాక, నజరేయుడైన యేసు నామందు కలుగునుగాక. స్తుతి నీకే. క్యాన్సర్, క్యాటరాక్స్, HIV, AIDS, ట్యూమర్స్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్, PCOD, డయాబెటీస్, నజరేయుడైన యేసు నామందు ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తుంటున్నాను, విడుదల కలుగునుగాక. ప్రభువా నీకు స్తోత్రము నాయన. గైనిక్ ప్రాబ్లమ్స్ చేత బాధపడేటువంటి వారు యేసు నామందు సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. నీ ప్రియ బిడ్డలు ఎక్కడ తమ హస్తం ఉంచుకొని ఉంటున్నారో, ఏ భాగములో అయితే తమ హస్తములు ఉంచుకొని ఉంటున్నారో, నా ప్రతి విధమైన సమస్య సర్వోన్నతుడు దేవుని కుమారుడైనటువంటి యేసు నామందు స్వస్థత తక్షణమే వెంటనే కలుగునుగాక. కంటి చూపు సరిగా లేనటువంటి వారికి యేసు నామందు చూపు కలుగునుగాక, వినికిడి సరిగా లేని వారికి యేసు నామందు వినికిడి కలుగునుగాక, సైకలాజికల్ డిజార్డర్స్ కలిగినటువంటి వారికి యేసు నామందు విడుదల కలుగునుగాక. తండ్రి నీకు స్తోత్రం, నీ ప్రియ బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను. గొప్ప సాక్ష్యములు మేము వినుటకు కృప చూపమని వేడుకొనచ్చు యేసు నామందు నడుచుంటున్నాను తండ్రి. ఆమేన్.